గుడ్డు ముందా కోడి ముందా అంటే చెప్పడం కొంచెం కష్టమే కావచ్చు. కానీ ఓటుకు నోటు అనే విషయంలో ఎవరు ముందు ఎక్కడుంది లోపం అనేది తేల్చడం పెద్ద కష్టమేమి కాదు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటు విలువైనది. ఓటును అమ్ముకోవద్దు. ఎవరి ప్రలోభాలకు గురి కావద్దు. నిజాయితీగా ఓటు వేయాలని ఎన్నికల కమిషన్తో పాటు మేధావులు ప్రతి ఒక్కరూ చెప్తారు. ఆర్టికల్స్ వ్రాస్తారు, కొటేషన్స్ పెడతారు. ఓటును అమ్ముకోవద్దని అవగాహన పెంచడమే కాకుండా డబ్బు మద్యం మరొకటి పంచే అందరిపైన చర్యలు చేపట్టాలి. అదే సమయంలో ఓటర్లకు రక్షణ, సాఫీగా జరిగే ఎన్నికల వలన మేలు జరిగేటట్లు చూడాలి. వాస్తవానికి వస్తే ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యంగా గ్రామాలలో చిన్న చిన్న పట్టణాలలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా మద్యం బిర్యానీ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ప్రతి ఓటుకు ఇంత అని ప్రతి పార్టీ ఎంతో కొంత డబ్బు ఇస్తూనే ఉంది. ఓటర్లు తీసుకుంటూనే ఉన్నారు. ఇవ్వకపోతే బజారుకు వచ్చి ఓటర్లు గొడవలు చేస్తున్నారు. మరికొందరు నిజాయితీపరులు డబ్బు తీసుకోకపోతే నాయకులు తీసుకొని వారిపై దృష్టి పెడుతున్నారు. ఓటర్లను సోమరులుగా బానిసలుగా అలవాటు చేయడం వలన పేదతనాన్ని భరించలేక మళ్ళీ 5 ఏళ్ల వరకు నేతలు కనబడరను విధిలేక సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా డబ్బును మద్యాన్ని తీసుకుంటున్నారు. కానీ అది ఓటర్ల తప్పు కాదు. అదే పట్టణాలలో చూడండి, ఓటర్లు డబ్బు అడగరు, ఇచ్చినా తీసుకోరు. వారికి నచ్చిన వారికే స్వేచ్ఛగా ఓటు వేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ 100 కోట్ల రూపాయలు పట్టుబడుతూనే ఉన్నాయి. ఎన్నికలు అయిపోయాక ఆ ఇష్యూలు క్లోజ్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడుంది లోపం? వ్యవస్థలలోనా, నాయకులలోనా, ప్రజలలోనా? అవినీతిని ఓటుకు నోటును అరికట్టడానికి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ అమలు చేసే అధికారులు బలంగా ధైర్యంగా లేరు. అందుకే అవినీతి నేతలను నిరోధించలేకపోతున్నారు. ఎన్నికల బరి నుండి సస్పెండ్ చేయలేకపోతున్నారు. అందుకు కారణాలు చూస్తే అధికారుల జీతభత్యాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ప్రభుత్వం అనబడే రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటుంది. ఎక్కడోకడ దీనికి తెరపడకపోతే, డబ్బు పంచే వారిపై చర్యలు చేపట్టకపోతే, ఎన్నికలు పారదర్శకంగా జరగకపోతే 1000 ఏళ్లైనా ఈ ఓటుకు నోటు విధానం కొనసాగుతూనే ఉంటుంది. దేశ సంపద అంతా కొందరు నేతల, వ్యాపారుల, అధికారుల జేబుల్లోకి పోతుంది. ప్రజలు సోమరులుగా బానిసలుగానే జీవనం కొనసాగించవలసి వస్తుంది. వీడియోను తప్పకుండా లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు. ధన్యవాదాలు.